వైసీపీ ఇప్పటికు 7 జాబితాల్లో అభ్యర్థుల ప్రకటన అయితే వచ్చేసింది. అయితే ఇంకా ఎంతోమంది అయితే లేరు, అఫీషియల్గా కొంతమందిని ముందే ప్రకటించేసిన నేపథ్యంలో ఇక జాబితాలు అయితే పెద్దగా ఉండవు, ఫైనలిస్ట్ మాత్రం ఉంటుంది. అది కూడా కన్ఫర్మ్ క్యాండిడేట్సే వీళ్ళందరూ కూడా, అంటే సీట్లు అయితే గ్యారంటీ, అంతకుమించి అయితే ఏం లేదు. అందుకే కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల లిస్టు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రకటనతో మార్పులు చేర్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. అందుకే మరొక లిస్ట్ అయితే విడుదల చేయలేదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కొడాల నాని గారికి సీట్ అయితే గ్యారంటీ, కానీ ఆయన గుడివాడ నుంచే పోటీ చేస్తారా, వేరే చోట నుంచి పోటీ చేస్తారా అనేది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఒక బలమైన అభ్యర్థిని కనుక రంగంలోకి దింపితే, ఏ నారా భువనేశ్వర్ గారు లేదంటే నారా బ్రహ్మణ్ను ఎక్కడైనా బరిలోకి దింపితే వాళ్లకు ఒక టఫ్ పోటీ ఇవ్వాలి అంటే కొడాల నాని లాంటి వాళ్ళు లేదంటే రోజా లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళని ఇప్పుడు సేఫ్ సైడ్ అంటే ఉంచారు, సెపరేట్గా వాళ్ళని పక్కన ఉంచారు. ఖచ్చితంగా వాళ్ళకి సీట్ అయితే గ్యారంటీ, కాకపోతే ఎక్కడి నుంచి ఏంటనేది వాళ్ళ లిస్టు ప్రకటించిన తర్వాత అప్పుడు బరిలోకి దింపడానికి ఒక సేఫ్ గేమ్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం.